రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి కార్యక్రమాలు పలు గ్రామాల సర్పంచ్లు మరియు అంబేద్కర్ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. పూలమాలేల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎంపీటీసీ ఉన్నాం. ఎంపీడీలో రమాదేవి గారిని కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఇటువంటి కార్యక్రమాల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్నటువంటి మరి వేసిందిగా కోరుతా ఉన్నాం. మల్లేశం గారు, మన అవసర బాలన్న గారు ఈ యొక్క అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన కార్యకర్తల విగ్రహానికి పూలమాల వేసిందో సంతోష్రెడ్డి గారు కూడా ఈ యొక్క అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిందో కోరుతా ఉన్నాం. రాజలింగం గారు, అదేవిధంగా బాబు గారు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిందో కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ గంగారు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ వాళ్ళు కూడా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిందిగా అదేవిధంగా మీ దగ్గర నుంచి కూడా అంబేద్కర్ కి మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ గారి 130వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరికీ మండల ప్రజలకు 130 అంబేద్కర్ గారి 130వ జయంతి శుభాకాంక్షలు తెలుపుచు మరి ఇక్కడికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై భీములు తెలుపుచున్నాను. మరి అంబేద్కర్ గారు మరి మనకు ఎన్ని రకాల వసతులు కల్పించారంటే మరి మనకు ఈ సమాజంలో గుర్తింపు లేని అప్పుడు ఇప్పుడు ఆ రాజ్యాంగం ప్రకారం ఇవాళ మనం ఈ పరిపాలన విధానం చేసుకుంటున్నాం. మరి ఓటు హక్కు కానీ, విద్య కానీ, మరి స్త్రీల హక్కు కానీ, మరియు చట్టసభలలో మరియు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి, చిన్న రాష్ట్రాలుగా ఏర్పడడానికి ఆర్టికల్ కూడా పెట్టి మరి ఆయన ఇంత మంచి రాజ్యాంగాన్ని నిరూపిస్తే మరి మనమందరము ఈ రాజ్యాంగ స్ఫూర్తితో మరి అందరము ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మరి మనం ఈ దేశానికి పోరాడి అంబేద్కర్ లాగా పోరాడి ఒక అధిక రాజా అంబేద్కర్ లాగా పోరాడి రాజ్యాధికారం చేయాలి. మరి బానిసలుగా బతకద్దు, ఉపాధి హామీ కూలికెళ్ళి బానిసలుగా బతకద్దు అని అంబేద్కర్ గారు చెప్పిండు. మరి ఖచ్చితంగా యువకులు మంచిగా చదువుకొని విద్య